యా మీకు డ్రైవింగ్ అంటే భయమా అండి? కొంత ఉంది, అందుకే నేర్చుకోరు దొరకడ. ఓకే, దేనికోసం భయపడుతున్నారు మీరు? అంటే కొంత ట్రాఫిక్ సడన్ గా ఎవరైనా కూడా భయపడే దేనికోసం, నేను ఎవరికైనా హిట్ చేస్తానేమో, లేకపోతే ఎవరైనా వచ్చి మనం హిట్ చేస్తారేమో అని చెప్పేసి. యా, ఇక్కడ డ్రైవింగ్ రిలేటెడ్ కంట్రోల్స్ ఏమున్నాయండి? వైల్ డ్రైవింగ్ యూజింగ్ కంట్రోల్స్, స్టీరింగ్, నెక్స్ట్ ఫుట్ కంట్రోల్స్, నెక్స్ట్ గేర్. ఇంత తప్ప నుంచి ఇంకేమైనా ఉన్నాయా? అంటే మనకు కావాల్సింది ఏంటి? ఈ స్టీరింగ్ కంట్రోల్స్ గురించి మాత్రమే తెలిసి సరిపోతుంది కదా. వీటి గురించే కదా మనకు ఫియర్ ఏదైనా కూడా. ఇది హ్యాండ్ బ్రేక్ అంటారా, వైల్ డ్రైవింగ్ మనం యూజ్ చేయం, దిస్ ఈజ్ పార్కింగ్ బ్రేక్, వైల్ పార్కింగ్ మాత్రం యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మన కన్వీనియన్స్ కోసం మనం తప్ప నుంచి వైల్ డ్రైవింగ్ లో మనం యూజ్ చేయం, రైట్? అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? స్టీరింగ్. మెయిన్ ఇష్యూ మనకు స్టీరింగ్ అంటే ఏంటి? నేను వెళ్ళేసి ఎవరికైనా హిట్ చేస్తానేమో అని కదా మీ మెయిన్ ఇష్యూ. ఓకే ఫైన్, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ యొక్క పర్పస్ ఏంటండి? అంటే డైరెక్షన్స్ ఎటు మూవాలన్న అటు. ఎగ్జాక్ట్లీ, బట్ డైరెక్షన్స్ ఎటు మూవాలన్న కరెక్టే, బట్ డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి స్టీరింగ్ ఉంది. క్లియర్? డైరెక్షన్ మూవ్ అవడానికి కాదు, డైరెక్షన్ తో మనం టైర్ మూవ్ అవుతుంది అనుకో, టైర్ తో పాటు మనకు వెహికల్ కూడా మూవ్ అవుతుంది కదా. క్లియర్? అంటే మన వెహికల్ డైరెక్షన్ చేంజ్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ కో రైట్ కో మన డైరెక్షన్ కాకుండా వెహికల్ డైరెక్షన్ లోకి వెళ్తున్నప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉన్నాం, రైట్? ఇప్పుడు ఒకసారి చూడండి ఈ విండ్స్క్రీన్ మొత్తం, ఈ విండ్స్క్రీన్ లో మీకు ఈ ట్రీ నుంచి మొత్తం ఇదంతా కూడా కనిపిస్తుంది. బట్ ఈ రోడ్ లో మన కార్ పర్సంటేజ్ ఎంత ఎంత ఉంది అన్నది కదా మనకు కావాల్సింది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ అవర్ కార్. మన కార్ లోపల కూర్చొని చూస్తుంటే, ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ వ్యూ అంతా కూడా మనకు ఈ విండ్స్క్రీన్ లోనే కనిపిస్తుందా? అవును, రైట్? అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? మన వెహికల్ ఎప్పుడు టచ్ అవుతుంది, ఎప్పుడు టర్న్ అవ్వాలి, ఎంత టర్న్ అవ్వాలి, రైట్? ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఇష్యూ ఉందా ఏమైనా? మన ఎందుకు, బికాస్ ఆఫ్ మనం కూర్చున్నది రైట్ కార్నర్ లో కూర్చున్నాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, మనకు మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుంది? లెఫ్ట్ సైడ్. ఈ కార్నర్ మనకు కనిపించట్లేదు. బట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే దీన్ని కన్సిడర్ చేసుకుంటుంటారు, యాక్చువల్గా ఇది కాదు, మనకు కావాల్సింది ఏంటి, ఇది మనకు కావాల్సింది కార్ బిర్త్ అంటే ఇది తీసుకోవాలి, అంటే ఫ్రంట్ బ్యానెట్ ఎడ్జిన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ చాలా మంది ఏమంటే తీసుకుంటారు ఈ విండ్స్క్రీన్ ఎడ్జిన్ తీసుకుంటారు. ఓకే, సి మీరు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మీరు ఈ ఎడ్జిని చూడాలంటే మీ వ్యూ ఎలా వెళ్తుందండి? డయాగ్నల్ గా పోనీ, ఇలా చూడడానికి ఏమైనా కుదురుతుందా ఇక్కడ, దీన్ని ఇలా చూడడానికి కుదురుతుందా? అంటే మన వ్యూ ఎలా ఉంటుంది? డయాగ్నల్ గానే కదా. అవును, సి ఫ్రమ్ ద సెంటర్ పాయింట్, అర్థమైందా? అంటే ఇక్కడ మనకు ఈ ఫ్రంట్ వ్యూ మొత్తం అంతా కూడా ఈ హాఫ్ ఆఫ్ ది విండ్ స్క్రీన్ లోనే మనం చూడగలుగుతూ ఉన్నాం, అర్థమైందా అండి? అంటే ఇప్పుడు మనం మన వెహికల్ ఎప్పుడు టచ్ అవుతుంది అన్న ఒక క్లారిటీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం? ఇక్కడ నుంచి మనకు చూస్తూ ఉంటే ఈ వ్యూ ఎక్కడ కనిపిస్తుంది? సెంటర్ పాయింట్ నుంచి లోపలికి ఉంది కదా. సెంటర్ పాయింట్ నుంచి లోపలికి ఉంది అంటే ఇక్కడ నుంచి పైన చూస్తుంటే మీకు టచ్ అవుతుందా కదా, ఇలా ముందుకు వెళ్తే అవుతుంది. మీరు అప్పుడు ఎంత టచ్ ఎంత టర్న్ అవ్వాలి? ఇది లోపలికి ఎంతైతే ఇక్కడ కనిపిస్తుందో, ఈ ఆబ్జెక్ట్ అనేది మీకు ఈ సెంటర్ పాయింట్ నుంచి లోపలికి ఎంతైతే కనిపిస్తుందో అంత మీరు లెఫ్ట్కి వస్తారు. ఇది కేవలం ఈ కార్ లో మాత్రమే కాదు, నెక్స్ట్ మీరు వాల్వో బస్ డ్రైవ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా, ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఎవరు డ్రైవర్ లేరు, ఆహా ఆ డ్రైవర్ హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు, మీరు మన వెహికల్ తీసుకెళ్ళిపోతే అక్కడ మనం ఏదో ఫారెస్ట్ లో ఉన్నాం, అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా సేమ్ ఫార్ములా అండి. ఇప్పుడు నేను ఏవైతే ఫార్ములా చెప్తున్నానో ఏ వెహికల్ కైనా కూడా సేమ్ ఫార్ములానే ఉంటుంది. క్లియర్? అర్థమవుతుందా? అంటే మనకు ఈ హాఫ్ ఆఫ్ ది విండ్ స్క్రీన్ మాత్రం, అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ యువర్ లెఫ్ట్ షోల్డర్, ఓకే, దట్ ఈస్ యువర్ రైట్ షోల్డర్. మీరు ఇప్పుడు కార్ డ్రైవ్ చేయట్లేదు, ఈ కార్ ని కాస్త మనం మన బాడీ విత్తి తెచ్చేసుకున్నట్టేనా? ఇంత విత్త ఈ కార్ ని మన బాడీ విత్తికి తెచ్చేసుకున్నట్టేనా? మీకు అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అండి తేజ గారు, ఇక్కడ చూడండి, మనం కూర్చున్నది ఒక కార్నర్ లో కదా, మనం మిడిల్ లో కూర్చోలేదు కదా. మిడిల్ లో కూర్చుంటే మనం ఈ కార్నర్ చూడండి ఇలా చూస్తాం, ఈ కార్నర్ చూడాలంటే ఇలా చూస్తాం, రైట్? మనం ఈ కార్నర్ లో కూర్చున్నాం, రైట్ కార్నర్ లో కూర్చున్నప్పుడు మనం దీన్ని చూడాలంటే మన వ్యూ అనేది డయాగ్నల్ గానే కదా పాస్ అవుతుంది, అది ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద సెంటర్ పాయింట్ కదా. అంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో, ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ కూడా ఎంత గ్యాప్ ఉంది కదా,
క్లియర్. అంటే మనకు కావాల్సింది ఏంటి, ఈ మధ్యలో ఈ ఏరియాలో మనకు ఏ వెహికల్స్ కానీ ఎనీ ఏ ఆబ్జెక్ట్ కూడా మనకి ఇక్కడ కనిపించకూడదు రైట్. అలాంటప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అయితే మరి ఎందుకు ఇచ్చాడు, ఇది క్లోజ్ చేయొచ్చు కదా రైట్. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ సైడ్ వ్యూ. ఒకసారి మీరు చూడండి, స్ట్రైట్ చూడండి ఓకే. మీకు ఈ సెంటర్ పాయింట్ నుంచి లెఫ్ట్ కనిపించేది రోడ్ ఏమైనా కనిపిస్తుందో చూడండి, ఓన్లీ గ్రాస్ చెత్త చెదారం మాత్రం కనిపిస్తుంది. ఈ సెంటర్ పాయింట్ లో చూడండి ఎగ్జాక్ట్ గా మీకు రోడ్ ఎడ్జ్ కనిపిస్తూ ఉంటుంది రైట్. అంటే మనం ఇప్పుడు రోడ్ ఎడ్జ్ దిగేసి అక్కడ ఉన్నావా, లేదు కదా. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇది కొంచెమే క్లియర్ క్లియర్ అండి. తల్లి మీకు అర్థమైందా నాన్న, మీరు మాట్లాడరా ఓకే. ఎస్ అంటే ఇప్పుడు మనకు స్టీరింగ్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. వాట్ ఈస్ స్టీరింగ్, ఎప్పుడు మనం యూజ్ చేస్తాం మన వెహికల్ ఇదే మన 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 జడ్జ్మెంట్ ఏదైతే మన మార్జిన్ లోపలికి ఏదైనా ఒక వెహికల్ వచ్చినప్పుడు కానీ ఎనీ ఆబ్జెక్ట్ లేకపోతే పర్సన్ కానీ ఏదైనా కావచ్చు లోపల కనిపిస్తున్నారు అంటే, లోపల కనిపించినా అండ్ బయట కనిపించినా కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1 సెంటీమీటర్ ఇన్సైడ్ ఈక్వల్స్ టు అవుట్ సైడ్ 1 ఫుట్ ఓకే. మనకి ఇక్కడ 1 సెంటీమీటర్ కదా నాకు లోపల కనిపించింది అని చెప్పేసి మీరు వెళ్ళారనుకోండి, 1 ఫుట్ మన వెహికల్ టచ్ అయిపోతుంది. అదే 1 సెంటీమీటర్ మనం బయట గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, 1 ఫీట్ గ్యాప్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం మినిమం టు మినిమం 3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి క్లియర్. 3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉందంటే 3 ఫుట్ గ్యాప్ ఉంటుంది మనకు ఆ పర్సన్ కి క్లియర్. స్టీరింగ్ అనేది ఎందుకోసం ఉందండి, స్టీరింగ్ పర్పస్ ఏంటి, అది రాంగ్ డైరెక్షన్ వెళ్తుంటే వెహికల్ డైరెక్షన్ చేంజ్ అవుతున్నప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి ఓకే. వెహికల్ డైరెక్షన్ చేంజ్ అవుతుందా లేదా అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది, టైర్ చూడలేం కదరా తల్లి మనం, మనకు మనకున్న ఆప్షన్ ఏంటి ఇదే కదా ఇందాక చెప్పాను కదా. అంటే ఏంటి, వెహికల్ డైరెక్షన్ చేంజ్ అవుతాం లేదా అని చెప్పేసి మనకి ఎలా వస్తుంది, దీని లోపలికో బయటకు రావడం అనేది తెలుస్తుంది కదా ఓకే. మనం ఎంత టర్న్ అవుతాం లోపలికి, ఎంత అయితే లోపలికి కనిపిస్తుంది ఒకటండి. ఇక్కడ మన బాడీ విడ్త్ అంటే ఎలా చెప్తాం, దిస్ ఈజ్ మై బాడీ విడ్త్ లెఫ్ట్ షోల్డర్ టు రైట్ షోల్డర్. అంటే లోపలికి ఎంతైతే కనిపిస్తున్నారో అంతే కదా మనం బయటకు టర్న్ అవుతాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, నేను మీకు బాడీ విడితే ఇచ్చాను అంటే దానికి నేను ఏదో మీకు ఓకే అలా ఉండొచ్చేమో ఇలా ఉండొచ్చేమో క్వశ్చన్ మార్క్ తెగులా. చాలా మంది అందాజ్ అంటుంటారు చూసారా, అందాజ్ అనేది చాలా డేంజర్. ఎప్పటికైనా కూడా ఎగ్జాక్ట్ గా పిన్ డ్రాప్ లో ఉండాలి అలాగే మనకు. ఇప్పుడు నేను ఏది చెప్పాను 1 సెంటీమీటర్ 1 ఫీట్ అనేది మీరు టేప్ పట్టు కూడా మెజర్ చేసి చూడొచ్చు క్లియర్. అంటే మనకు ఎప్పుడు కూడా డ్రైవింగ్ లో అందాజ్ ఉండకూడదు, మిగతా విషయాలు ఏదైనా ఉండొచ్చేమో. దిస్ ఈస్ లైఫ్ క్లియర్. స్టీరింగ్ గురించి అర్థమైంది కదండి, ఎనీ డౌట్స్ రైట్. ఒకసారి మీరు స్ట్రైట్ గా చూడండి ఓకే. మన వ్యూ ఎప్పుడు కూడా లాంగ్ వ్యూ ఉండాలి డ్రైవింగ్ లో ఉన్నప్పుడు. స్ట్రైట్ గా చూస్తున్నా కూడా మీకు ఈ 180 డిగ్రీస్ మొత్తం కవర్ అవుతుంది కదా. అంటే ఐబాల్ టైర్ అంటే మేము చూడాల్సిన అవసరం లేకుండా ఫ్రంట్ వ్యూలోనే మొత్తం కవర్ అవుతుంది కదా. నా హ్యాండ్ కనిపిస్తుందా ముందు చూడండి, డోంట్ టర్న్ ఐబాల్ టర్న్ చేయదు కనిపిస్తుందా. అంటే ఈ వ్యూ అంతా కూడా మనకు హాఫ్ ఆఫ్ ది వెహికల్ అంతా కవర్ అవుతుంది. రిమైనింగ్ కావాల్సింది ఏంటి మనకు, 180 డిగ్రీస్. ఆ 180 డిగ్రీస్ కోసం యూజ్ చేసేది మిర్రర్స్. ఆల్రెడీ మనకు 180 డిగ్రీస్ మొత్తం 180 డిగ్రీస్ మొత్తం కవర్ అవుతుంది ఓకే. మనం ఎప్పుడు కూడా లాంగ్ వ్యూవే చూడాలి. లాంగ్ వ్యూ చూస్తున్నప్పుడు ఒకసారి చూడండి మీకు ఈ రోడ్ ఎడ్జ్ ఎక్కడ కనిపిస్తుంది, ఫ్రంట్ చూడండి, లాంగ్ వ్యూ చూడండి. అంటే ఐబాల్ దాని వైపు టర్న్ చేయాల్సిన అవసరం లేదు కదా, అయినా కూడా కనిపిస్తుంది కదా రోడ్ ఎడ్జ్. ఆ రోడ్ ఎడ్జ్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఇక్కడ ఆర్ యూ షూర్ ఓకే. అంటే ఏంటి మనకు ఈ పాయింట్ కి కొంచెం లెఫ్ట్ ఉంది. అవును. అంటే ఇక్కడ చూడండి ఒకసారి మీరు అలా గ్యాప్ కనిపిస్తుంది, మేము కూర్చోబెడతాను నాన్న అక్కడ ఓకే. అర్థమైంది కదా మీకు, అంటే మనకు 1 సెంటీమీటర్ కనిపించింది అంటే 1 సెంటీమీటర్ అక్కడ గ్యాప్, ఇక్కడ కాస్తా మనకు 1 ఫీట్ అయింది. అదే మనకు 1 సెంటీమీటర్ లోపల కనిపించింది అంటే మన వెహికల్ 1 ఫుట్ టచ్ అయిపోతుంది. అది మనం నెక్స్ట్ ప్రాక్టికల్ లో చూద్దాం క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ మనం తీసుకుంది ఏంటి, మన బాడీ విడ్త్ ఏంటో తెలిసింది. మన బాడీ విడ్త్ ఏంటో తెలిసిన తర్వాత వెహికల్ ని మూవ్ చేస్తేనే కదా టచ్ అవుతుందా అవ్వదా, ఆ ఫామ్ లో వర్క్ అవుతుందా అవ్వదా అని మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మన బాడీ విడ్త్ ఏంటో తెలిసింది, నెక్స్ట్ నడవడం కావాలి. మనం ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి రైట్ కి రాస్తామా, రైట్ నుంచి లెఫ్ట్ కి రాస్తామా, లెఫ్ట్ నుంచి రైట్ కి కదా, లెఫ్ట్ నుంచి ఓకే. ఏ ఫర్ యాక్సిలరేటర్, బి ఫర్ బ్రేక్, సి ఫర్ క్లచ్ అనుకోవచ్చా. ఇందాక మీరు నాకు ఆన్సర్ చెప్పేసి మరి మీరు మిస్టేక్ చేస్తున్నారు, ఇలా రాస్తామా ఏబిసి, లేదు కదా, క్లియర్ క్లియర్. ఏ ఫర్ యాక్సిలరేటర్ అంటే ఏంటి, రైట్ సైడ్ ఉంటుంది. యాక్సిలరేటర్ అంటే ఏంటి, పరిగెత్తడం. మనకు నడవడమే రాకుంటే ఎలా పరిగెడతామండి, అంటే మనం డైరెక్ట్ గా మనం పుట్టంగానే పరిగెడతామా ఏంటి, ఫస్ట్ ఏంటి నడవడం.
అండ్ ఏంటి, దట్ ఈస్ క్లచ్. నడవడం వస్తే సరిపోతుందా? నడవడంతో పాటు ఆగడం కూడా రావాలి కదా, దట్ ఈస్ బ్రేక్. నడవడం ఆగడం వచ్చిన తర్వాత పరిగెత్తడం పెద్ద కష్టం కాదు. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు మనకు ఇక్కడ మూడు పెడల్స్ ఉన్నాయి, మూడు కంట్రోలర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి నడవడం అంటున్నాం, అంటే ఏంటి, క్లచ్. మిడిల్ వన్ వచ్చేసి ఏంటి, ఆగడం అని చెప్పేసి చెప్తున్నాం, దట్ ఈస్ బ్రేక్. రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి యాక్సలరేటర్, పరిగెత్తడం అని చెప్పేసి తీసుకుంటూ ఉన్నాం, రైట్. క్లచ్,